కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూటి మండల కేంద్రంలోని రైతు వేదికలో పాఠశాల చైర్మన్ లు ప్రధాన ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మన ఊరు మనపడి కార్యక్రమంలో మండలంలో 18 పాఠశాలలు ఎంపిక అయ్యాయని వీటికి సంబంధించిన ప్రహరీ కూడా విద్యుత్ వివిధ పనుల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు। దీనిలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ పనులకు పాఠశాలలకు కోఆర్డినేషన్ కల్పించాలని ఉద్దేశంతో అడిషనల్ కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు। కార్యక్రమంలో మండల విద్యాధికారి డి సోమయ్య జిల్లా సెక్టోరియల్ అధికారులు ఎం భారత్ కుమార్ సత్యం ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు। మన ఊరు మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వం చేపట్టిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మరియు ఎంఓ గారు జిల్లా కోఆర్డినేటర్స్ ఎస్ఓ గారు అందరూ వచ్చారు। ఈ సందర్భంగా వారికి ఉన్న బాధల్ని ఈతి బాధల్ని తీర్చడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। పనులను ముందు తీసుకోవడానికి ఎంజీఎన్ఆర్జీఎస్ వర్క్స్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టాలని అడిషనల్ కలెక్టర్ పాలనాధికారి గారు కూడా జిల్లా పాలనాధికారి గారు కోరినారు। దానికి ప్రతి మండలంలో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇందుకు సంబంధించి అందరి హెచ్ఎంలతోనూ కూడా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ తోని సర్పంచ్లతోని సహకారంతోని పూర్తి చేయడానికి అన్ని విధాల సహకరించడానికి ఎంఓ గారు మేము అందరం కూడా కృషి చేస్తున్నాం। మన ఊరు మనబడి కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము। సిర్పూరు మండలంలో మొత్తం మొదటి ఫేజ్ కింద 18 పాఠశాలలు ఎంపిక కావడం జరిగింది। ఈ 18 పాఠశాలలో రివాల్వర్ ఫండ్ కింద అదేవిధంగా దాతల ఫండ్ అనేటటువంటి రెండు రకాల ఫండ్స్ అనేటటువంటి ఉంటాయి। ఈ రివాల్వర్ ఫండ్ అనేటటువంటిది ఎస్ఎంసీ చైర్మన్ హెడ్ మాస్టర్స్ మరియు సర్పంచ్ ఏఈ గారు జాయింట్ అకౌంట్ ద్వారా ఉండడం అనేటటువంటి జరుగుతుంది। దాతల ఫండ్ అనేటటువంటిది హెడ్ మాస్టరు స్కూల్ కమిటీ చైర్మన్ అదేవిధంగా ఇద్దరు పూర్వ విద్యార్థులు అనేటటువంటి వారి ద్వారా ఈ యొక్క ఫండ్ అనేటటువంటిది దాతల సహకారంతో ఎవరైతే దాదాపు 2 లక్షల పైన కనుక ఇచ్చినట్లయితే అందులో కమిటీలో ఒక సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది। అదేవిధంగా 10 లక్షల పైన కనుక ఎవరైనా దాత ముందుకు వచ్చినట్లయితే ఆ భవన పాఠశాలకు సంబంధించినటువంటి ఒక తరగతి గదికి ఆ యొక్క దాత సూచించినటువంటి పేరు అనేటటువంటిది ఉండడం అనేటటువంటి ఉంటుంది। అంతేకాకుండా ఈ మౌలిక సదుపాయాల యొక్క ముఖ్య ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మౌలిక సదుపాయాలు అంతేకాకుండా మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి అన్ని అంగుళాలతో తీర్చిదిద్దడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం। కొమరంభీం జిల్లాలో 251 పాఠశాలలో మన ఊరు మనబడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి। దీనిలో సిర్పూర్ మండలంలో 18 పాఠశాలల్లో మన ఊరు మనబడి నిర్మాణ పనులు సాగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మనబడి పనులను జరుగుతున్న పనులను సమీక్షించడానికి అలాగే ఎంపీడీఓ ఎంపీపీల ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ని ప్రారంభించడానికి ఈ రోజున ఒక సమన్వయ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలో గ్రామ సర్పంచులు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తర్వాత మనకు ఈ ఈజీఎస్ వర్క్స్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది। అయితే ఈ మన ఊరు మనబడిలో టోటల్గా 12 రకాల నిర్మాణ పనులు ఉంటే 12 రకాల అంశాలు ఉంటే దానిలో 9 అంశాలను పాఠశాల విద్యాశాఖ నిధులను చేపట్టడం జరుగుతుంది। 3 అంశాలను మాత్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను చేపట్టడం జరుగుతుంది। దానిలో 1 కిచెన్ షెడ్ 2 కాంపౌండ్ వాల్ 3 టాయిలెట్. అయితే ఈ ఎంజీఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచి చేపట్టే పనులలో భాగంగా ఒక్కొక్క కిచెన్ షెడ్కి 3,40,000 రూపాయల నిధులను జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేశారు। అలాగే ఒక్కొక్క టాయిలెట్కి తీసుకుంటే 3,60,000 రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది। అలాగే కాంపౌండ్ వాల్ విషయానికి వస్తే ఒక్కొక్క రన్నింగ్ మీటర్కు
కాంపౌండ్ రన్నింగ్ మీటర్ 7800 రూపాయల నుంచి 8000 రూపాయల నిధులను జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనవూరు మనబడికి సంబంధించిన ఈ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, తర్వాత డ్రింక్ మన నూతన తరగతి గదులు కావచ్చు, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కావచ్చు, హై స్కూల్ విషయంలో అయితే డైనింగ్ హాల్ కావచ్చు. ఈ ఐదు రకాలటువంటి అంశాలను గ్రామ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అదే ఈ మూడు అంశాలు కిచెన్ షెడ్ కాంపౌండ్ వాల్ టాయిలెట్ మాత్రము గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో ఈ రోజున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ తరఫున మేము సెక్టరల్ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఈ రోజు